హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలుస్ వంటిల్లు. మ్యాంగోస్తో చాలా వెరైటీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయతో చాలా ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకునే పుల్ల పుల్లని కమ్మని మామిడికాయ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త వేడయ్యాక అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాస్త మరిగాక 1 కప్పు పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు వేపుకొని పల్లీలను తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 8 పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం వేయించి తరువాత 7 ఎండుమిర్చిలను వేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. వేగుతున్న తాలింపులో 3 రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఓకే, తాలింపు రెడీ. స్టవ్ ఆఫ్ చేసి తాలింపు దింపుకోవాలి. నేను ముందుగానే 2 గ్లాసుల బియ్యాన్ని వండుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ అన్నాన్ని పొడి పొడిగా చల్లార్చుకోవాలి. నేను అన్నం వండేటప్పుడు సాల్ట్ వేశాను కాబట్టి సాల్ట్ వాడట్లేదు. ఇప్పుడు ఈ అన్నంలో 1 కప్పు పచ్చిమామిడి తురుమును, అలాగే వేయించిన పల్లీలను, తాలింపును వేసి బాగా కలుపుకోవాలి. చూశారా ఫ్రెండ్స్, మామిడికాయ పులిహోర ఎంత ఈజీగా అయిపోయిందో. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కొరకు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.